సీఎం కేజ్రీవాల్ కు దక్కని బూరట. ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురు. 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. పథకాలు ఆపగలరు కానీ విజయాన్ని అడ్డుకోలేరు. మళ్లీ అధికారంలోకి వస్తాం, డీబీటీని కొనసాగిస్తామన్న జగన్. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివారన్న మంత్రి బొత్స. పథకాలపై ఆంక్షల వెనుక చంద్రబాబు హస్తం. బినామీలతో కేసులు వేయించారన్న సంచల. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తామన్న భట్టి. తెలంగాణ నేలపై విషం చిమ్మకండి. 10 ఏళ్లలో ఏం చేశారో మోదీ చెప్పాలన్న కేటీఆర్. తనని అరెస్టు చేస్తారంటూ కేసీఆర్ డ్రామాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కాయన్న బండి సంజయ్. నంద్యాల జిల్లా బనగానపల్లెలో హైటెన్షన్. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. జమ్మూ కాశ్మీర్ కుల్గాం లో ఎన్కౌంటర్. ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన జవాన్లు. కొనసాగుతున్న 3వ విడత లోక్సభ పోలింగ్. 1 గంట వరకు 40% నమోదు. బెంగాల్లో ఉరుములు మెరుపులతో కుండపోత. 12 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం మమత.